నసరావుపేట మండలం అల్లూరివారి పాలెంకు చెందిన మైనర్ బాలికను నసరావుపేట రామిరెడ్డిపేటకు చెందిన 55 సంవత్సరాల వయసున్న షేక్ గౌస్ అలియాస్ డానియల్ వంచించాడు. స్థానికంగా ఉన్న చర్చిలో డానియల్ పాస్టర్ గా ఉండేవాడు. పాస్టర్ గా ఉన్న తాను ప్రార్థన పేరుతో మైనర్ బాలిక ఇంటికి తరచూ వెళ్లేవాడు. అదే సమయంలో బాలికను మభ్యపెట్టి చర్చిలో వివాహం చేసుకున్నాడని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. పాస్టర్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు పాస్టర్ను అరెస్ట్ చేశారు. మా అమ్మాయి చిన్నపిల్లని చూసి పాస్ట్ గా వచ్చి వస్తానని పాస్ట్ గారు వచ్చేవాడు. సంవత్సరం మేము కూడా చర్చికి వెళ్తాం. ఆ అమ్మాయిని ఏం చేస్తాడంటే మోసం చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టాడు. అతను గౌస్ దానియల్ పేరు. 56 సంవత్సరాలు ఉంటాయి అతనికి. మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. ఇంత చిన్నపిల్లని చేసి ఇంత మోసం చేశాడు. మమ్మల్ని మాయ చేసి నా బిడ్డను మోసం చేసి రాత్రి చేశాడు. అందుకని మేము స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళి స్టేషన్ లో న్యాయం కావాలని అడుగుతున్నాం. ఇతనికి 55 సంవత్సరాలు ఉంటాయి. ఇతను రామిరెడ్డిపేట నర్సరావుపేట టౌన్. ఇతను తరచుగా అల్లూరు వారిపాలెం ఇతను కన్వర్షన్ తీసుకుని క్రిస్టియన్ మతాన్ని తీసుకుని అదే విలేజ్ లో కన్వర్టెడ్ అయినటువంటి వాళ్లతో ప్రార్థనలకు వెళ్తూ ఒక మైనర్ గర్ల్ని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని ఫోర్స్ గా తాళి కట్టడం జరిగింది, పసుపు తాడు కట్టడం జరిగింది. కేసు రిజిస్టర్ చేశాం, వాడిని అరెస్ట్ చేశాము, ఈ రోజు రిమాండ్కి పంపిస్తున్నాం.